టీషర్ట్ వీక్షకులకు నమస్కారం మనం ఇప్పుడు ఇరవై ఇరవై మూడు జనవరి నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చర్చించుకోబోతున్నాం సో ఇరవై ఇరవై మూడు జనవరి నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు జాతీయ అంశాల గురించి చర్చించుకుందాం మనం గత ఎపిసోడ్లో పలు అంతర్జాతీయ అంశాలు ప్రాంతీయ అంశాలు ఇంపార్టెంట్ డేస్ పర్సన్స్ ఇన్ న్యూస్ ఇలాంటి చాలా అంశాలు చూస్తూ వస్తున్నాం సో ఈ ఎపిసోడ్లో మనం పర్టికులర్గా ఏంటి అంటే జాతీయ అంశాల గురించి చర్చించుకుందాం సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా అండి సో కరెంట్ అఫైర్స్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది దీంట్లో ఎక్కువ మార్కులు రావాలి అంటే సో వాటిలో ఇంపార్టెంట్ ఏంటి సో వాటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చేయడం సో మేము అప్లో భాగంగా కూడా చాలా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ పెట్టి ఎలా అడుగుతాడు వాటిని ఎలా ఎలిమినేట్ చేస్తూ చేయొచ్చు అని కూడా నేను గత ఎపిసోడ్లో చెప్పడం జరిగింది సో అదేవిధంగా ఈ ఎపిసోడ్లో మనము జాతీయ అంశాల గురించి జాతీయ అంశాలు జనవరి నెలలో జరిగిన చాలా ఇంపార్టెంట్ జాతీయాంశాల గురించి చర్చించుకుందాం సో ఈ ఎపిసోడ్లో మొట్టమొదటి అంశం ఏంటి అంటే సంసద్ కేల్ మహాకుంభ్ సో సంసద్ కేల్ మహాకుంభ్ అనేది ఏంటి అంటే ఖోఖో కబడ్డీ వాలీబాల్ ఇండోర్ గేమ్స్ ఇలాంటివన్నీ కూడా అక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది సో దీన్ని ఎక్కడ ప్రారంభించారు అంటే సెకండ్ విడతగా రెండో దశలో ఎక్కడ ప్రారంభించారు అంటే ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లాలు ఎక్కడ బస్తీ జిల్లాలు సో ఆ బస్తీ జిల్లా పార్లమెంట్ సభ్యుడు హరిష్వి వీటిని నిర్వహిస్తూ వస్తున్నారు ఇరవై ఇరవై ఒకటి నుండి నెక్స్ట్ సైన్య రణక్షేత్రం సో సైన్య రణక్షేత్రం అనేది ఇండియన్ ఆర్మీతో ఏర్పాటు చేయబోతున్న ఒక హ్యాకథాన్ ఏంటి హ్యాకథాన్ సో ఎవరు దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారంటే మిలిటరీ కాలేజ్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీ వాళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేస్తారు సో సైన్య రణక్షేత్రం అనేది ఏంటి అని అడగచ్చు ఏంటి అంటే ఇండియన్ ఆర్మీ యొక్క హ్యాకథాన్ నెక్స్ట్ అతిపెద్ద మానవ రెడ్ రిబ్బన్ చైన్ సో రెడ్ చైన్గా ఏర్పడతాం కదా మానవ హారంగా సో అలా మానవ హారంగా ఏర్పడి రెడ్ రిబ్బన్ చైన్గా ఏర్పడేటటువంటి ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే ఒడిశాలోని కలింగా స్టేడియంలో సో కళింగ స్టేడియం గురించి ఇంతాకే మనం మాట్లాడుకున్నాం ఏంటి అంటే హాకీ వరల్డ్ కప్ జరిగింది కదా హాకీ వరల్డ్ కప్లో ఎక్కడ జరిగాయి ఫైనల్స్ అంటే కళింగ స్టేడియంలో ఎక్కడ ఉంది ఇది ఒడిశాలో సో ఎవరు ఈ అతిపెద్ద మానవ రెడ్ రిబ్బన్ ఏర్పాటు చేశారు అంటే నాకో వాళ్ళు సో నాకో అంటే ఏంటి నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో సో అతిపెద్ద మానవ రెడ్ రిబ్బన్ చైన్ ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే కళింగ స్టేడియం ఒడిస్సాలో నెక్స్ట్ ఈ గవర్నెంట్ మోడ్లోకి పూర్తిగా మారిన తొలి భారత కేంద్ర పాలిత ప్రాంతం ఏది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఏది జమ్మూ కాశ్మీర్ ఇది జమ్మూ కాశ్మీర్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి నెక్స్ట్ భారతదేశంలో రాజ్యాంగ అక్షరాస్యత కలిగిన మొదటి జిల్లాగా రికార్డు నెలకొల్పిన జిల్లా ఏది అంటే కొల్లం జిల్లా ఏది కొల్లం జిల్లా సో ఎక్కడుంది కొల్లం అనేది జిల్లా అంటే కేరళలో ఎక్కడ కేరళ సో రాజ్యాంగ అక్షరాస్యత కలిగిన మొదటి జిల్లా ఏంటి సో దీనికోసం ఏం చేశారు అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ అడ్మినిస్ట్రేటివ్ అక్కడ ఉండే వ్యక్తులు కలిసి రాజ్యాంగానికి సంబంధించిన అంశాలను చాలామందికి చెప్పడము అవగాహన కార్యక్రమాలు పొందుపరచడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది అందుకుగాను భారతదేశంలోనే రాజ్యాంగ అక్షరస్యత కలిగిన మొదటి జిల్లాగా ఏర్పడిన జిల్లా ఏది అంటే కొల్లం జిల్లా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి నెక్స్ట్ నల్లందా నలందా అనేది ఎక్కడ ఉంది బీహార్లో సో ఈ బీహార్లో పన్నెండు వందల సంవత్సరాల నాటి రెండు చిన్న స్థూపాలను కనుగొనడం జరిగింది ఎవరు కనుగొన్నారంటే ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పార్ట్నర్ సర్కిల్ వాళ్ళు దీన్ని కనుగొనడం జరిగింది ఇక్కడ నలందాలో నెక్స్ట్ మహిళల ఐపీఎల్ ఉంటుందిగా ఆ మహిళల ఐపీఎల్కు స్పాన్సర్ మీడియా హక్కులను పొందినటువంటి సంస్థ ఏది అంటే వైకామ్ ఎయిటీన్ ఎవరు వైకామ్ ఎయిటీన్ సో ఎన్ని కోట్లకు ఆ మీడియా హక్కులను కొన్నది అంటే తొమ్మిది వందల యాభై ఒకటి కోట్లకు నెక్స్ట్ నీల కురంజీ చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి సో పర్యావరణ మంత్రిత్వ శాఖ వాళ్ళు దీన్ని రక్షిత మొక్కల జాబితాలో చేర్చడం జరిగింది సో రక్షిత మొక్కల జాబితాలో చేర్చినప్పుడు సో అక్కడపైన పైన వాటిపైన షెడ్యూల్స్ అంటే వన్యప్రాణి సంరక్షణకు సంబంధించిన షెడ్యూల్స్ వాటిని హాని కలిగిస్తే వాటికి చర్యలు ఇవన్నీ తీసుకోవడం జరుగుతుందన్నమాట సో పర్యావరణ మంత్రిత్వ శాఖ ద్వారా రక్షిత మొక్కల జాబితాలో స్థానం పొందినటువంటి అది ఏది అని అడగవచ్చు ఏది అంటే నీల కురుంజీ ఇది నీల సో ఈ నీలగిరి కొండలు ఉన్నాయి కదా ఆ నీలగిరి కొండలు కూడా వీటి ద్వారానే పేరు వచ్చింది అని చెప్పుకుంటాం నీల అనేది పన్నెండు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వికసిస్తుంది అనమాట సో రెండు వేల పద్దెనిమిదిలో వికసించింది తర్వాత ఇప్పుడు ఎప్పుడు వికసిస్తుంది అంటే రెండు వేల ముప్పైలో సో కేరళలోని మున్నార ప్రాంతంలో మున్నారు దాని పరిసర ప్రాంతాల్లో కూడా ఈ నీల అనే మొక్కలు పెరుగుతూ వస్తున్నాయి ఇక్కడ కేరళకు సంబంధించిన మున్నార్లు సో నీలకరింజీ అనేది ఏంటి అంటే పర్యావరణ మంత్రిత్వ శాఖ రక్షిత మొక్కల జాబితాలో స్థానం సంపాదించినటువంటి ఒక మొక్క సో వన్యప్రాణి సంరక్షణ చట్టం ఎప్పుడు వన్యప్రాణి సంరక్షణ చట్టంకి సంబంధించిన అంశం కాబట్టి ఎప్పుడు అది ఉంది అంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఏది పంతొమ్మిది వందల డెబ్బై రెండు నెక్స్ట్ పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించిన రాష్ట్రం ఏది అంటే హిమాచల్ ప్రదేశ్ ఇది హిమాచల్ ప్రదేశ్ సో అక్కడ రీసెంట్గా గవర్నమెంట్ మార్పు జరగడం జరిగింది సో అక్కడ ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నారు ఇప్పుడు అంటే సుఖ్వీందర్ సింగ్ సుఖు ఎవరు సుఖవిందర్ సింగ్ సుఖు నెక్స్ట్ దృష్టి హక్కు అంధత్వ నియంత్రణ విధానాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి సో దృష్టి హక్కు అంధత్వ నియంత్రణ విధానం సో వాటికి సంబంధించిన కార్యక్రమాలను అక్కడ పొందుపరచడం కానీ లేకపోతే దానికి సంబంధించిన కళ్ళద్దాలు ఇవ్వడం కానీ ఇక్కడ చూడండి కంటి వెలుగు సెకండ్ విడతను కూడా మనం రీసెంట్గా జనవరి ఎయిత్న స్టార్ట్ చేసుకున్నాం అలాంటిదే అనుకోవచ్చు ఈ దృష్టి హక్కు అంధత్వ నియంత్రణ విధానం ఎక్కడ అమలు చేస్తున్నారు మొదటి రాష్ట్రంగా ఏది నిలిచింది భారతదేశంలో అంటే రాజస్థాన్ ఇది రాజస్థాన్ నెక్స్ట్ ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూజ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు ఎక్కడ దాని పేరేంటి అంటే దాని పేరేంటి అంటే గంగా విలాస్ ఏంటి గంగా విలాస్ ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణిస్తుంది అంటే ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి అస్సోంలోని డిబ్రూగర్ వరకు ఇది ఉంటుంది సో గంగా విలాస్ అనేది ఏంటి అంటే ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్ను రివర్ క్రూయిజ్ సో దాన్ని ఎవరు ప్రారంభించారు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎవరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సో ఎక్కడి నుండి ఎక్కడికి ఇది వెళ్తుంది అంటే ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి అస్సాంలోని డిబ్రూగఢ్ వరకు ఎక్కడ ఎక్కడ వరకు అస్సాంలోని దిబ్రుగఢ్ సో ప్రపంచంలోని అతి పొడవైన రివర్ క్రూయిస్ పేరు అంటే గంగా విలాస్ నెక్స్ట్ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అని చాలా ఎగ్జామ్స్లో అడిగాడు ఎక్కడంటే కేరళలో సో ఎందుకు ఇటీవల వార్తల్లో నిలిచింది అంటే గత నెలలో అంటే డిసెంబర్లో పక్షుల గణన చేయడం జరిగింది అక్కడ నూట నలభై ఒకటి రకాల పక్షులను గుర్తించడం జరిగింది వాటిలో పదిహేడు కొత్త రకాల పక్షులు చేర్చడం జరిగింది సో అందుకు గానీ ఇటీవల వార్తల్లో ఉంది సో సైలెంట్ వ్యాలీలో మొత్తం ఎన్ని పక్షులు ఉన్నాయంటే నూట డెబ్బై ఐదు రకాల పక్షులు ఉన్నాయి సో సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఎక్కడుంది కేరళలో ఎక్కడ కేరళలో నెక్స్ట్ ఇమోయిను ఇరట్పా ఫెస్టివల్ చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది రిలీజియస్ ఫెస్టివల్ సో ఆ రిలీజియస్ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారు అంటే మణిపూర్ సో మీకు ఇంతకుముందు చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫెస్టివల్స్ కానీ డ్యాన్స్ ఫామ్స్ కానీ క్లాసికల్ ఫ్యామ్ క్లాసికల్ డ్యాన్సు మరియు ఫోక్ డ్యాన్సు ఇది కట్టడాలకు సంబంధించిన అంశాలు కానీ ఏదైనా బయలుపడి ఉంటే అది జియోగ్రఫికల్గా ఆడగచ్చు హిస్టరీ పరంగా ఆడవచ్చు సో ఇలాంటివన్నీ కూడా ప్లేసెస్ ఇన్ న్యూసు పర్సన్స్ ఇన్ న్యూసు సో ఇలాంటివి చూడండి ఫెస్టివల్స్ ఇన్ న్యూసు సో డ్యాన్సెస్ ఇన్ న్యూస్ క్లాసికల్ డ్యాన్సెస్ ఇన్ న్యూస్ ఇలా ఏదైనా సరే కరెంట్ అఫేర్స్లో భాగంగా ఒక దానికి ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు కంపల్సరీగా అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి ఇమోయిను ఇరట్పా ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారు మణిపూర్లో ఎక్కడ మణిపూర్లో నెక్స్ట్ ఆక్టివ్ అనేది తమిళనాడు గవర్నర్ ప్రారంభించారు ఒక కాన్క్లేవ్ అది సో ఆర్ఎన్ రవి తంజావూర్లో ప్రారంభించారు సో ఏంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఈశాన్య భారతదేశం యొక్క స్వదేశీ కళ మరియు సంస్కృతిని ప్రదర్శించడానికి ఉద్దేశించింది ఆక్టివ్ సో చాలా ఇంపార్టెంట్ అండి ఆక్టివ్ అనేది ఎక్కడ ఎవరు ప్రారంభించారంటే తంజావూర్లో ప్రారంభించారు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి దీన్ని ప్రారంభించారు ఎందుకు ఉద్దేశించింది అంటే ఈశాన్య భారతానికి సంబంధించిన కళ మరియు వాటి యొక్క సంస్కృతిని ఎక్స్పెట్ చేసుకోవడానికి కోసం ఉద్దేశించింది ఈ యాక్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ నెక్స్ట్ వాటర్ విజన్ ఎట్ ది రేట్ ఆఫ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సో మధ్యప్రదేశ్లోని భోపాల్లో వాటర్ విజన్ ట్వంటీ ట్వంటీ నెక్స్ట్ అంశం వాటర్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సో వాటర్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక థీమ్తో వాటర్కి సంబంధించిన ఒక కాన్ఫరెన్స్ జరిగింది మొట్టమొదటి కాన్ఫరెన్స్ సో ఫస్ట్ ఆల్ ఇండియా యాన్యువల్ స్టేట్ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ ఆన్ వాటర్ ఎక్కడ జరిగింది అంటే మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఎక్కడ మధ్యప్రదేశ్లోని భోపాల్లో సో దాని యొక్క థీమే చూడండి వాటర్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే వాటికి సంబంధించిన ట్వంటీ ఫార్టీ సెవెన్ లోపల ఏం చేయాలి వాటర్కి సంబంధించిన ఏమేమి అంశాలు మనం తీసుకోవాలనే ఉద్దేశంతో పెట్టిందే ఈ వాటర్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సో ఎవరి మంత్రిత్వ శాఖ ద్వారా జరుగుతుంది అంటే జలశక్తి మంత్రిత్వ శాఖ ద్వారా జరుగుతుంది దానికి సంబంధించిన మంత్రి ఎవరు అంటే గజేంద్ర సింగ్ షెకావత్ సో ఎప్పుడు జరిగింది అంటే జనవరి ఐదు ఆరు తేదీలో జరిగింది ఇక్కడ మధ్యప్రదేశ్లోని భూపాల్లో నెక్స్ట్ రెండు పుస్తకాలకు సంబంధించిన అంశాలండి హ్యూమెన్ అనాటమీ అనే పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది సో దాని యొక్క రచయిత ఎవరు అంటే హోమియోపతి వైద్యుడు ఉపాధ్యాయుడు అయినటువంటి డాక్టర్ ఏకే ద్వివేది ఎవరు ఏకే ద్వివేది సో హ్యూమన్ అనాటమీలో దానికి సంబంధించి ఆ పేర్లోనే చూడండి దానికి సంబంధించిన అంశాలు వైద్య విద్యాలకు విద్యార్థులకు ఉపయోగపడేలా ఉన్నటువంటి చాలా అంశాలు కూడా ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది నెక్స్ట్ శశితరూర్ రచించినటువంటి పుస్తకం ఏంటి అంటే అంబేద్కర్ ఆ లైఫ్ అనేది ఆ పుస్తకం పేరు చాలా చాలా ఇంపార్టెంట్ అంబేద్కర్ ఏ లైఫ్ అనేది రచించిన వ్యక్తి ఎవరు అంటే శశి తరుర్ ఎవరు శశి తరూర్ నెక్స్ట్ నార్త్ ఈస్ట్ కృషి కుంభ నార్త్ ఈస్ట్ కృషి కుంభ అనేది ఒక కార్యక్రమం ఎవరు దీన్ని ప్రారంభించారు అంటే రైతుల సంక్షేమం కోసం ప్రారంభించారు సో కేంద్ర వ్యవసాయం వారు రైతుల సంక్షేమ శాఖ మంత్రి ధర్మే నరేంద్ర సింగ్ తోమర్ దీన్ని ప్రారంభించడం జరిగింది ఎవరు నరేంద్ర సింగ్ తోమర్ దీన్ని ప్రారంభించడం జరిగింది నార్త్ ఈస్ట్ కృషి కుంభ ట్వంటీ ట్వంటీ త్రీ ఇది నార్త్ ఈస్ట్ కృషి కుంభ ట్వంటీ ట్వంటీ త్రీ నెక్స్ట్ దేశంలో మొట్టమొదటి పూర్తి డిజిటల్ బ్యాంకింగ్ రాష్ట్రంగా ఏర్పాటున రాష్ట్రం ఏది అంటే కేరళ ఏది కేరళ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి దేశంలోనే మొట్టమొదటి పూర్తి డిజిటల్ బ్యాంకింగ్ రాష్ట్రం ఏది అంటే కేరళ నెక్స్ట్ తక్క పొగతో కూడిన సుపీరియర్ కిరోసిన్ ఆయిల్ను రూపొందించింది ఏది అంటే భారత్ పెట్రోలియం ఎవరు భారత్ పెట్రోలియం సో ఎందుకు అంటే భారత సైన్యం కోసం రిలీజ్ చేసిందండి సో భారత సైన్యం వాళ్ళు హయ్యెస్ట్ ప్లేస్లలో ఉంటారు కదా అక్కడ మండినప్పుడు పొగ వస్తే వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్స్ ఆక్సిజన్ తీసుకోవడం ఇబ్బందికరం అవుతుంది అని చెప్పి ఈ తక్కువ పొగతో కూడిన సుపీరియర్ కిరోసిన ఆయిల్ను రూపొందించడం జరిగింది ఎవరు అంటే భారత్ పెట్రోలియం వాళ్ళు నెక్స్ట్ నూట ఇరవై అడుగుల పోలో విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది ఎక్కడ ఎవరు ఆవిష్కరించారంటే మణిపూర్లో ఆవిష్కరించారు ఎవరు ఆవిష్కరించారంటే కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా దీన్ని ఆవిష్కరించారు సో అక్కడనే ఎందుకు ఆవిష్కరించారు అంటే మణిపూర్ని పోలోకు జన్మస్థలంగా చెప్పుకుంటారు పోలో క్రీడ ఉంటుందిగా దానికి జన్మస్థలంగా చెప్పుకుంటారు ఏది మణిపూర్ని నెక్స్ట్ చర్చరా పండుగ సో చర్చరా పండుగని ఎక్కడ జరుపుకుంటారు అంటే ఛత్తీస్గఢ్లో ఎక్కడ ఛత్తీస్గఢ్లో ఎక్కడ పర్టికులర్గా ఎక్కడ జరిపారు అంటే రాయపూర్లో జరుపుకున్నటువంటి పండుగలో భూపేష్ బాగెల్ పాటిసిపేయడం జరి చేయడం జరిగింది ఛత్తీస్గఢ్ యొక్క ముఖ్యమంత్రి సో చర్చిరా పండుగ ఎక్కడ జరుపుకుంటారు ఛత్తీస్గఢ్లో నెక్స్ట్ మానవ రహిత వైమానిక వాహనం సో మానవ రహిత వైమానిక వాహనాన్ని ఏర్పాటు చేసింది ఎవరు అంటే డిఆర్డివో వాళ్ళు సో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఉన్నారు కదా సో ఆ డిఆర్డివో వాళ్ళు దీన్ని రూపొందించడం జరిగింది సో ఎందుకంటే హిమాలయ సరిహద్దులో కార్యకలాపాల కోసం దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది సో డిఆర్డిఓకి సంబంధించిన అంశం కాబట్టి దాని యొక్క చైర్మన్ ఎవరు డాక్టర్ సమీద్ వి కామత్ దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ న్యూఢిల్లీలో సో దాని యొక్క మోటో ఏంటి స్ట్రెంత్స్ ఆర్జినీజ్ ఇన్ సైన్స్ డిఆర్డిఓ యొక్క డే ఎప్పుడు జనవరి ఒకటి ఎప్పుడు ఏర్పడింది నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది న్యూఢిల్లీ సో ఒకటి చూడండి ఒక అంశం తీసుకున్నప్పుడు దానికి రిలేటెడ్ అన్నీ మనము బేరీజ్ వేసుకొని చదివినప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో సక్సెస్ అవకాశాలు పెరుగుతూ వస్తుంటాయండి సో మానవ రహిత వైమానిక వాహనాన్ని హిమాలయాల్లో కార్యకలాపాల కోసం రూపొందించారు ఎవరు రూపొందించారు ఎవరు అభివృద్ధి చేశారు అంటే డిఆర్డిఓ ఎవరు డిఆర్డిఓ నెక్స్ట్ పృథ్వీ టు సో పృథ్వీ టు స్వదేశీయంగా అభివృద్ధి చేసిన క్షిపణి సో ఆ క్షిపణి పరీక్ష పరీక్ష విజయవంతంగా జరిగింది దీన్ని ఎక్కడి నుంచి ప్రయోగించారంటే ఒడిశాలోని చాందిపూర్లో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి దీన్ని ప్రయోగించారు సో దీని యొక్క రేంజ్ ఏంటి అంటే ఇది ఉపరితలం నుండి ఉపరితలంకు దూసుకెళ్ళే ఒక క్షిపణి ఏంటి ఉపరితలం నుండి ఉపరితలంకి వెళ్ళే ఒక క్షిపణి నెక్స్ట్ సారంగ్ సో సారంగ్ అనేది ఏంటి అంటే భారతదేశంలోనే అతిపెద్ద విద్యార్థుల ఉత్సవం ఏంటి అతిపెద్ద విద్యార్థుల ఉత్సవం సో ఎక్కడ ఎన్నో ఎడిషన్ ఎక్కడ జరిగింది అంటే ఇరవై ఎనిమిదవ ఎడిషన్ ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది అంటే జనవరి పదకొండున జరిగింది ఇరవై ఇరవై మూడు జనవరి పదకొండున ఐఐటి మద్రస్లో సో భారతదేశంలోనే అతిపెద్ద విద్యార్థుల ఉత్సవం ఏది అంటే సారంగ్ ఏది సారంగ్ నెక్స్ట్ ప్రభుత్వ ఉద్యోగాల బిల్లులో సో ప్రభుత్వ ఉద్యోగాల్లో వాటికి సంబంధించిన అంశాల్లో ముప్పై శాతం రిజర్వేషన్ అంటే క్షిచిద సమాంతర రిజర్వేషన్ను ప్రకటించినటువంటి బిల్లు పెట్టినటువంటి బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపాడు ఎక్కడ అంటే ఉత్తరాఖండ్లో ఎక్కడ ఉత్తరాఖండ్లో సో ఉత్తరాఖండ్ గవర్నర్గా ఉన్నటువంటి లెఫ్టినెంట్ జనరల్ గుర్మీ సింగ్ సో రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీ సింగ్ దీనికి ఆమోదం చే ఆమోదం ముద్ర వేయడం జరిగింది నెక్స్ట్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన సో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన లేదా పిఎం జీకేఏవై ఎప్పటి నుండి ప్రారంభించారు అంటే జనవరి ఒకటి ఇరవై ఇరవై మూడు నుండి దీన్ని ప్రారంభించారు సో కొత్త ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ పథకం అండి ఇది ఏంటి ఫుడ్ సెక్యూరిటీ పథకం సో ఎప్పుడు ప్రారంభించారో అని అడుగు ఎప్పుడు అంటే జనవరి ఒకటి ఇరవై ఇరవై మూడు సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంత్యోదయ అన్న యోజన మరియు ప్రాథమిక గృహ ఉంటుందిగా దానికి సంబంధించి లబ్ధిదారులకు ఉచిత ఆహార ధాన్యాలు అందించే కొత్త సమగ్ర ఆహార పథకం ఏంటి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన నెక్స్ట్ మోంగిత్ మోంగిత్ అనేది ఒక పండుగ అండి ఎక్కడ జరుపుకుంటారు అంటే అస్సాంలోని మజులీలో ఎక్కడ అస్సాంలోని మజులీలో సో సంగీతం కవిత్వం కళ క్రాఫ్ట్ ఆహారం పాకప దేశ మూలికలు వీటన్నిటికీ సంబంధించిన ఒక పండుగ ఎక్కడ జరుపుకుంటారు అస్సాంలో ఎక్కడ అస్సాంలో నెక్స్ట్ కమలాదేవి సో కమలాదేవి అనేది ఏంటి అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ సో ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ ఎఫ్పి సిరీస్లోని ఐదవది మరియు చివరిది ఎఫ్పివి అంటే ఫాస్ట్ పెట్రోలింగ్ వెహికల్ సో ఈ ఫాస్ట్ పెట్రోలింగ్ వెహికల్ సిరీస్లో లాస్ట్ది మరియు ఐదవది ఏది అంటే కమలాదేవి సో దీన్ని ఎక్కడ ప్రారంభించారు అంటే కోల్కతాలో ఎక్కడ కోల్కతాలో ఓకే అండి ఇప్పటి వరకు మనము ఇరవై ఇరవై మూడు జనవరి నెలకు సంబంధించిన కరెంట్ అఫేర్స్లో భాగంగా పలు జాతీయ అంశాల గురించి చర్చించుకున్నాం సో ఇంకొక ఎపిసోడ్లో పలు జాతీయ అంశాలు అంతర్జాతీయ అంశాలు ప్రాంతీయ అంశాలు ఇంపార్టెంట్ డేసు పర్సన్స్ న్యూస్ ఇలా పలు రకాలైన కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకుందాం అంతేకాకుండా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో ఈ వీడియోలు చూస్తూ మళ్ళీ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సో గత ఎపిసోడ్లో ఈ ఎపిసోడ్లో కొన్ని చెప్పడం జరిగింది సో మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ చేయడం వల్ల మీకు ఎక్కువ రోజులు గుర్తుండే అవకాశం ఉంటుంది సో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ముందుంటాం టీశాట్ వీక్షకులకు నమస్కారం ధన్యవాదాలు